కొంతకాలం వేచి చూడండి, మరిన్ని చేరికలు బాగా కొంచెం ఇంట్రెస్ట్ కలిగించేటటువంటి చేరికలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిలో ఉంటాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆయన పార్టీలో ఉండేటటువంటి ఆయన ఫాలోయర్స్కే ఈరోజు అసంతృప్తికి గురితెస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. మీరు వెయిట్ చేసి చూద్దాం. ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీల విషయంలో మొట్టమొదటి నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు ఒకే ఒక విధానాన్ని ఫాలో చేస్తా ఉన్నారు. అది ఎవరైనా కానీ పార్టీ కాని అనుమతిస్తే వారు రాజీనామా చేసి పార్టీలోకి రావాలి, కానీ మిగతా వాళ్లని పార్టీలోకి తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. రాద్దాంతం మీరే చేస్తున్నారేమో. ఇంతవరకు మంత్రి మండలిలో గాని ముఖ్యమంత్రి గాని ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. కొంతమంది మీడియానే బహుశా ఎక్కువ ప్రచారం చేస్తుందేమో. అలాగని రాజధాని విషయంలో వ్యతిరేకత ఏమి లేదు, కానీ ఇక్కడ ఉండేటటువంటి కొన్ని కష్ట నష్టాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి వరదల్లో ముంపుకు గురైంది ఈ ప్రాంతం, వాటికి నివారణ చర్యలు ఎలా చేపట్టాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, దాని మీద ఇంకా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, దాని మీద ముఖ్యమంత్రి గారే స్పందించాలి. విధి విధానాలపైన ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే అది ఆచరణ సాధ్యం అవుతుంది. అంతేగాని మీరు మీడియా మిత్రులు ఏదో అనుకుంటే అది వీలు కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజధాని ప్రాంతంలో తిరిగారు, రాజధాని మార్చడానికి వీల్లేదు, ప్రభుత్వానికి కూడా సలహా ఇచ్చారు, పరిస్థితి ఇక్కడే కొనసాగించాలి. నేను రాజధాని గురించి ఏం మాట్లాడడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వంద్వ వైఖరిని గురించి మాత్రం మాట్లాడగలను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఈ యొక్క రాజధాని ప్రాంతం అనేది ఇది సూటబుల్ కాదు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన యూటర్న్ తీసుకుని చంద్రబాబుతో ఎలాగైతే యూటర్న్ తీసుకుంటారో పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా యూటర్న్ తీసుకుంటున్నారన్నమాట. రాజధాని ప్రాంతం గురించి నేనేమీ స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ వైఖరిని గురించి స్పందించా. ఒక్కసారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడండి.